గిరిజనుల హక్కులు గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సీపీఎం పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. సాలూరు మండలంలోని నేరేళ్ళవలస సంతలో ప్రచార ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎన్వై నాయుడు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పారావుతో పాటు సాలూరు పాచిపెంట మండలాల నాయకులు మరిశ్రీను కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం గిరిజనులతో కలిసి అలుపెరగని పోరాటం చేస్తున్న సీపీఎం పార్టీ అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సాలూరు మండలంలోని గంజాయి భద్ర సారిక కురుకుట్టి ఎంపీటీసీ స్థానాలకు సీపీఎం పార్టీ అభ్యర్థులను నిలిపిందన్నారు. గిరిజన పక్షాన ఉండి పోరాడుతుంది, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సీపీఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిపిస్తే ఖచ్చితంగా మన కష్టసుఖాల్లో ఉంటారు. ఈరోజు గిరిజన పక్షాన రోడ్ల విషయమైనా లేదు గిట్టుబాటు ధర విషయమైనా లేదు పోడు భూములకి పట్టాల సమస్య అయినా ఖచ్చితంగా సీపీఎం పార్టీ గిరిజనకు అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతంలో ఈరోజు పోరాటాలు బలం చేకూర్చాలంటే ఖచ్చితంగా గిరిజన అభ్యర్థుల్ని సీపీఎం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ప్రజల పైన ఉందని చెప్పేసి కోరుతూ ఆ విధంగా సీపీఎం పార్టీ బలపరిచినటువంటి ఎంపీటీసీ అభ్యర్థులందరికీ కూడా సుత్తి కొడలి సొక్కు గుర్తుకు ఓటేసి రేపు 8వ తారీఖు ఎన్నికల్లో జయం చేకూర్చే విధంగా అందరూ ఓట్లేయాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇవ్వండి.